నేనెంటరైతే ఏమైద్దో తెలుసా? మామ బ్యాచ్ని పోలీస్ స్టేషన్ తీసుకొస్తావా? చిన్న మామ బాడీలో వన్ ఆఫ్ ది పార్ట్. ఈ విషయం మామకు తెలిసిపోయి. మామానా? మామ హార్టెడ్. ఎవరైనా మాజీ మంత్రి? ఏడి ఎక్కడ? ఇట్స్ మీ మామ. దిస్ ఇస్ మై హార్ట్, దిస్ ఇస్ మై గ్యాంగ్. యూజువల్లీ మామా కామా అంత లేవు, నువ్వు మామా ఏంట్రా? రేయ్ వీణ్ లోపలేంట్రా, విట్నెస్ నేనే. ఎవరిని ఎలా కొట్టాలో మామాకు బాగా తెలుసు. సైజులు కరెక్ట్ సరిపోయాయా? దిస్ ఇస్ ఫర్ యూ. ఏరా కామా, పోలీసులకి గోల్డ్ కి రోల్డ్ గోల్డ్ కి తేడా తెలియదురా. గోల్డ్ గా ఉంటే నమ్మేస్తారు అనుకున్నా. వీణ్ణి ఏ వన్ ముద్దాయి కింద రాయండిరా. సౌండ్ వచ్చిందంటే విట్నెస్ లేకుండా ఎన్కౌంటర్ చేస్తా. వీడేంటో పేరేంటి? చిన్న. ఏం చేస్తుంటావు? ఏం చేయను. అబ్బూ, ఫాదర్ పేరు? లయన్ రాజేంద్ర. లయన్ రాజేంద్ర, ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ లయన్ రాజేంద్ర గారు నీ ఫాదర్? అవును సార్. అట కాదు గానే అసలు పేరు చెప్పు. అసలు పేరేంటి? ఆయన ఫాదర్. ఏంటి ఫిక్స్డా? అవును సార్. విట్నెస్ ఏంటి? విట్నెసా? విట్నెస్ లేందే నమ్మేంత ఫిట్నెస్ లేని కాదమ్మా. విట్నెస్, విట్నెస్ ప్రూ ప్రూ. సరే చెప్పేది. లయన్ రాజేంద్ర గారి అబ్బాయిని అంటావు, పని పాట లేకుండా తిరుగుతుంటాను అంటావు, అది మమ్మల్ని నమ్మమంటావు. విట్నెస్ అమ్మా, ప్రూ ప్రూ. తప్పదా? తప్పదమ్మా, ప్రూ ప్రూ. సార్ సారీ సార్, మీరే కదా ప్రూవ్ చేసుకో ప్రూవ్ చేసుకో అన్నారు. ఈ మాత్రం చేయకుంటే మా వాళ్ళు రారు సార్. తీసుకోండి సార్. దీనికి విట్నెస్ కావాలా? బాయ్ సార్. రే ఎందుకురా లేనిపోయిన గొడవలన్నీ తెచ్చుకుంటావు? డాడీకి తెలిస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది? ఏదైనా పనికొచ్చే పని చేయరా. ఇది కూడా అలాంటిదే. మీ వల్లరా వాడు అలా చెడిపోతున్నాడు. అబ్బా ఎంతసేపు వెయిట్ చేయాలరా, త్వరగా రా. కత్తి సూపర్ ఉంది. పెద్ద రౌడీ అనుకో, కత్తి తీసుకొచ్చి కస కస పొడిచేస్తాడు. అనుకున్నావా? కత్తి చిన్నదో పెద్దదో అన్నది కాదు, పొడిచే ధైర్యం ఉందా లేదా అన్నదే ముఖ్యం. ఏంటి, నా కళ్ళల్లో కనకదుర్గమ్మ కనిపిస్తోందా, కలకత్తా కాళీ కనిపిస్తోందా? వాళ్ళు దేవతలు కాబట్టి వాళ్ళకి క్షమాగుణం ఉంది, కానీ నేను సునంత, ద పవర్ఫుల్ లేడీ. పొడిచేస్తాను. భయపడ్డావా? చూసారా, భయపడితే భయపడుతుంది, భయపడితే భయపడుతుంది సమాజం. చంపేస్తాను. ఎవరినమ్మా చంపుతావు? మిమ్మల్ని కాదు సార్. మరి అతన్నా? కాదు సార్. మరి ఎవరిని చంపుతావు? చేతిలో ఆ కత్తి ఏంటమ్మా? సెక్యూరిటీ సార్. సెక్యూరిటీ నీకు? మరి చంపుతానంటున్నావు? ఆ రోజు పట్టించానని కక్ష కట్టి. సార్ ఎవరో ఎంత జెంటిల్మ్యానో నాకు బాగా తెలుసు. చేతిలో కత్తి, మర్డర్ అటెంప్ట్. లోపలేదనుకో ఫిట్నెస్ లేని సీ అయిన అనుకుంటారు. పదమ్మా సార్, కొంచెం స్క్రూ లూస్ కేసు వదిలేయండి. నేను కూడా తొత్తున బిల్డప్ ఇచ్చాను సార్, మనకు కాబోయే వాళ్ళ. మళ్ళీ విట్నెస్ కావాలా? చూసావా అమ్మా సార్ ఎంత జెంటిల్మ్యానో, నిన్ను వదిలేయమంటున్నారు. ఇలాంటి వాళ్ళ మీద కక్షలు పెంచుకోవద్దు. వెళ్ళిపో, వెళ్ళిపో. అందరూ వెళ్ళిపోండి, నేను కూడా వెళ్ళిపోతాను.
ఏంటి మోహన్ పడుతున్నావు? నువ్వేంటో మా తెలియదు అనుకున్నావా? ఏం తెలుసు? నువ్వు పెద్ద నీకెలా తెలుసు? ఫేస్ చూసి ఫేట్ చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, బ్యాక్ చూసి బ్యాక్ గ్రౌండ్ చెప్పేవాళ్ళు నేను లోకల్. నువ్వేం మోహన పడుకు, స్టార్ హోటల్ కావాలా, ఫైవ్ స్టార్ హోటల్ కావాలా, లాడ్జ్ కావాలా, గెస్ట్ హౌస్ కావాలా, ఫామ్ హౌస్ కావాలా, హౌసే కావాలా, రేట్ గురించి ఏం కంగారు పడుకు, క్యాష్ డౌన్ చేస్తాడు, చెక్ ప్రాబ్లం ఉంది, ఎక్కడికి వెళ్ళావు ప్లేస్ చూసి? ప్లేస్ నేను ఫిక్స్ చేస్తాను. వాట్ ఏ వండర్ఫుల్, ఒక్క డైలాగ్తో ఎంత దిగిపోయావి, సేమ్ హైట్ దా. ఇదేంటి ఉమెన్స్ హాస్టల్ తీసుకొచ్చావు? బోటి లాగే ఉంటుంది, లోపల బ్యాక్ గ్రౌండ్ మాత్రం వేరేగా ఉంటుంది. కమ్ ఆన్, వాయమ్మో పెద్ద ఫ్యాక్టరీ ఉందే. ఏం కళ్యాణి, నువ్వు ఫోన్ చేసి చెప్పినాయి నేనేనా? బ్యాక్ చూసి బ్యాక్ గ్రౌండ్ చెప్పేస్తావుగా, చెప్పు. ఈ ఫ్యాక్టరీ ఓనర్ గుండక్క, 3 ఇయర్స్ నుంచి 3 సంవత్సరాల నుంచి పబ్లిసిటీ లేకుండా నాకు తెలియకుండా ఇంక్లూడింగ్ రిసెప్షనిస్ట్. ఇదిగో పేరు రాజేశ్వరి, పుష్ప, మేరీ, బేగం, హరిత, పూర్ణిమ, జ్యోతి, అందరూ కిందకి రండి. నా హైట్ సరిపోయింది, డ్రెస్, వెయిట్, పర్సనాలిటీ, అయ్యో అయ్యో అయ్యో. ఇదిగో ఈ రాత్రి నువ్వు రెస్ట్ తీసుకో, వాళ్ళిద్దరికి అవకాశం ఇస్తా, రేపు ఎర్లీ మార్నింగ్ నీకు. అదేలా, నువ్వు నాకే కావాలి, నాకు కావాలి, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, నువ్వే కావాలి. ఓకే ఓకే ఓకే, అందరినీ సాటిస్ఫై చేసేంత స్టమీనా ఉంది, రేసు గుర్రంలా కనబడుతున్నాను కదూ, ఈ బాడీ అప్ టు బాటమ్ మీదే, కమ్ ఆన్ మై డియర్ గర్ల్స్, కమ్ ఆన్. ఇదేంటి వెపన్స్ తీశారు? మరి కొట్టరా, వెనక ముందు చూసుకోకుండా లేవు, కింద పోయి నచ్చి చక్కొట్టేసారు. అది బో, కాకపోతే ప్రేమగా పో అని చెప్పాలి కానీ హాస్టల్ తీసుకెళ్లి ఉమెన్ హ్యాండ్లింగ్ చేస్తుందా? ఈ జన్మకు బుద్ధి రాదురా నీకు. ఆగండ్రా, మన మామ మీద పడిందంటే మన మీద పడ్డట్టే. నువ్వురా నా అసలు ఫ్రెండ్, వీడు చెట్టడం. మామ హాస్టల్ ఎక్కడ? పర్లేదు కదా మావా. ఏం పర్లేదు అంటే ఒక్కోటి పెద్ద పెద్ద ఫైటర్లు రా, నీవున్నా కదా, రెచ్చిపో. ఏంటే ఇందాక సింగిల్ గా వచ్చారు, నన్ను పట్టుకుని యాంగిల్ మార్చి మార్చి కొట్టారు కదా, గుట్లప్పి గుచ్చి చూడటం కాదే, దమ్ముంటే ఇప్పుడు ఇప్పుడు రండి, ఇప్పుడు ఇప్పుడు రండి చూసుకుందాం. రే మళ్ళీ ఎంటర్ వచ్చావు? ఆహా, ఉట్టిగానా రాలేదమ్మా, ఉక్కు మనిషితో వచ్చా. ఏయ్ పక్క జరగ జరగ జరగవే నీ, ఏయ్ మెయిన్ రోల్ లీడింగ్ నీదే కదనే, రావే ఇప్పుడు లెక్కు పెడతావే. ఓ అమ్మో, మోకాతో కొట్టింది నువ్వే కదే, వసే నీకు బావులు మావే లేరే, నీకిప్పుడు చిత్తడి 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 ఉంటవే. నన్ను కొట్టేవేంట్రా? కొట్టాలా నరకాలా ఏంట్రా ఇది? ఏంటిది దేవాలయం ఏంటి చెప్పు? దేవాలయం ఇక్కడ ఎవరుంటారా? లేడీ దేవతలు. ఎవరు దేవతలు? అలాంటి దేవాలయానికి వచ్చి దేవతల్ని ఏడిపిస్తావురా? నేనే వీళ్ళందరి ముందు నీకు బుద్ధి చెప్పాలని తీసుకొచ్చానరా. అసలు ఆడదంటే ఎవర్రా? ఆడది. అసలు మహిళ అంటే ఎవర్రా? మహిళ. అసలు స్త్రీ అంటే ఎవర్రా? స్త్రీ. అలాంటి ఆడ మహిళా స్త్రీని అవమానిస్తావా? ఇలాంటి వాడిని బట్టలిప్పి కొట్టాలరా, కానీ ఇది ఉమెన్స్ హాస్టల్ కాబట్టి బతికిపోయావు. ఫ్లోలో ఎన్నైనా అంటానరా, నా ఇష్టం. ఏమండి గుడ్డలే, గుడ్డలుందండి, కొన్ని కత్తి కత్తి ఉందండి, చంపేయడానికి చంపేస్తానండి, నరికేస్తాను, వదిలిపెట్టను, చంపేస్తాను, పొడి చేస్తానండి, పొడి చేస్తాను. చూడరా, ఇలాంటి అమ్మాయిలు నారా నువ్వు ఏడిపించేది? ఇప్పుడు నేను వదిలేయమనేది కూడా ఒక స్త్రీయేరా? ఓకే, మీరు చెప్పారు కదా, వదిలేశాను. థాంక్స్ అండి. అవును, మీరేంటి ఇక్కడ? నేను ఉండేది హాస్టల్లోనే. అవునా, అప్పటి నుంచి కనిపించలేదే. పైన రూమ్ లో ఉన్నాను, ఇప్పటి వరకు నేను మిమ్మల్ని మిస్ అండర్స్టాండ్ చేసుకున్నాను. మరి ఇప్పుడు? యువర్ ఎ డాషింగ్ జెంటిల్మెన్. థాంక్ యూ అండి, మీరు అదే నమ్మకంతో ఉండండి, నేను ఇలాగే కంటిన్యూ అయిపోతాను. ఇంకా కంటిన్యూ చేస్తావా? ఎక్స్క్యూజ్ మీ,
ఏడుస్తూ ఎంత బాధపడుతున్నా చూడండి మావా. సారీ మావా, ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం కొట్టక తప్పలేదురా. నువ్వేం ఫీల్ అవ్వకే, నా బొచ్చి కదా, నా బంగారం కదా, ఇంకెప్పుడు కొట్టాను రా, ప్రామిస్. ఇంకెప్పుడు నన్ను కొట్టిన అనుకో, నేను కూడా నిన్ను కొడతా. రే ఇంక నువ్వు మారవేరా, నువ్వే మార నన్ను. మళ్ళీ లేడీస్ ని కూడా పెట్టడా? లేడీస్ అయితే పర్లేదండి, చిన్న పిల్ల. చిన్న పిల్లనా? ఏం చేసారో మెల్లో చైన్ లాక్కొని పారిపోతున్నాడండి. అదే ఉందండి, సిటీలో మ్యాన్ హోల్స్ ముద్దలు దొంగలించి ఓల్డ్ సిటీలో అమ్మేస్తున్నాడు. ఎంతో మంది స్కూల్ కి వెళ్లే పిల్లలు, ఆఫీస్ కి వెళ్లే లేడీస్, కాలేజ్ కి వెళ్లే గర్ల్స్ ఆ గుంతల్లో పడి నో నరికేస్తాను, పొడిచేస్తాను. మీరు చెప్పారుగా వదిలేస్తాను. ఇలాంటి వాళ్ళని నరికి నరికి చంపేయాలి. కత్తి లేదు కదా, దీంతో పొడిచి పొడిచి చంపేయండి. ఏంటండి అందరు చూసి ఊరుకుంటున్నారు? ఎన్ని చేస్తున్నవాడు కళ్ళ ముందే ఉంటే ఇంత కూల్ గా ఉంటారేంటి? ఇలాంటి రాస్కల్ని సొసైటీలో బతకనివ్వకూడదు. రారో ఇడియట్. సారీ అండి. పర్లేదండి. చార్మింగ్ లవర్ బైవి నిన్ను కాదందా? అది నన్ను కాదంటావేంట్రా? నేనే దాన్ని కాదనుకొని వదిలేశానరా. నువ్వే కాదన్నావా? ఎరా దానికి కారణం కూడా కావాలా? మామా అదే మన మిస్ ఇండియానా, మిస్ యూనివర్సా? బాడీలో పావుకిలో కండ కూడా లేదు. అరే అసలు దాన్ని లవ్ చేయడానికి ఒక్క ఒక్క క్వాలిటీ ఉందరా? మరి ఏ క్వాలిటీ కోసం నన్ను కమిలిపోయేటట్టు కొట్టినవరా? నేను మ్యాన్ హోల్స్ మీద మూతలా, చిన్నపిల్లల మెల్లో గొలుసులా? అదేరా నా బాధ, ఆ తిక్కలు దానికోసం నేను తొక్కు తొక్కుగా కొట్టాను కదరా. సారీ మావా. అసలు దాని ఫీలింగ్ ఏంట్రా? అదేమైనా అందగత్త లక్క పిడత లాంటి మొహం, బిడిగుడ్ లాంటి కళ్ళు. అమ్మో ఆ కళ్ళు చూసే పడిపోయింది. నా టైం బాండ్ బయటపడ్డాను గానీ దాన్ని చేసుకుని ఉంటే అంతే ఉస్కే పెద్ద. ఆపితే ఫ్లో పోతురా తన అయ్యదాన్ని. నా బాధ నువ్వు అర్థం చేసుకోరా? మంటరా మంట, అసలు నా ఇమేజ్ ఎక్కడ, దాని ఇమేజ్ ఎక్కడరా? ఒక్కసారి ఫిక్స్ అయ్యాక వెనక్కి తిరిగి చూడు తెలుసుగా. ఇన్నాళ్ళు నేను అదే అనుకున్నాను. అహంకారం వెనకాలంది, పొగర వెనకాలంది, ఆడదానికి అందం లేకుండా పర్లేదురా, పలుపు ఉండకూడదు. అస్సలు దాని ఫేస్ కి నేను చాలా ఎక్కువ రా, అయినా ఏదో ఎండ పడి. సునంద ఇక్కడున్నారా? బోనాల శంకర్ కొడుకు కోమా నుంచి బయటకు వచ్చారా? వాడిని కోమాలోంచి బయటికి నేనే రప్పించాను. నువ్వా? కోమాలకు పంపించేది నువ్వే, బయటికి తీసుకొచ్చేది నువ్వే. అసలు నీ బుర్రలో ఏముందో మాకు అర్థమైతే అవ్వట్లేదురా. రే వారికి లింకు లేని పొలిటీషియన్ లేడు, వాడికి తెలియని మాఫియా లీడర్ లేడు, వాడు తలుచుకుంటే నిన్ను. బీ కూల్. అరే బొట్టేలంత బుడ్డడు, బోనాల శంకర్ని కుట్టడా రాని. ఊరుకో బావా, సింహం కోలు కాడానికి వస్తాడు. లేదురా, ఆడు రావాలా, ఆడు రావాలా, నేను నరకాలా, నేనేంటాడు తెలియాలా. పెనిమిటి నాకు నిద్ర వస్తుంది, నేను పంట. గాడు నీ కళ్ళ ముందే నన్ను కొడతానన్నాడే, గందుకే గాడు నీ కళ్ళ ముందే నరకాలి. అట్లయితే ఆ పోరుగాడు రాగానే చెప్పు, నేను లేస్తా. నిన్ను నరకతా, గుడ్లు అప్పగించి చూస్తా ఉండు. బాపు డేట్ మారిపోయింది, అయినా వాడు రాలే, భయపడండి బిడ్డ. అయినా సరే గాడిని నేను వదలా, కొట్టు ఫోన్ వాడికి. శంకర్, బోనాల శంకర్. ఎవరు కావాలండి? ఏయ్ నువ్వే వస్తావే? నేను ఆయన కీపునండి. కీపా? ఇంట్లో కీపును మెయింటైన్ చేస్తున్నారా? ఇదిగో కీపా, ఆడేం చేస్తుండో? బాగా అలసిపోయి పడుకున్నారండి. గాడికి ఇదే ఆఖర్రాత్రి అని చెప్పు, తెల్లారక ముందే ఆడ బతుకు తెల్లారిపోతుంది అని చెప్పు, ఆడింట్లో ఎవరో మిగలరని చెప్పు. నువ్వు కూడా ఇంకొకరిని తగులుకో, ఆడితే ఉంటే నువ్వు ఉండవు. ఎక్కడ డీసీపీ? డీసీపీ సార్, అరి ఓకే, బాగానే నడుస్తున్నారే. నడవపోనికి నాకేమైందని కాలు పడిపోయిందా? ఏయ్ ఏంద్రకి ఇదంతా? సారీ అంకుల్. సార్ జరిగిన దానికి చాలా ఫీల్ అవుతున్నాను, నన్ను అరెస్ట్ చేయండి. ఈ భయం భక్తి ముందుండాలయ్యా, ఆవేశంలో ఆయన కొట్టడం ఎందుకు, ఇప్పుడు ఇలా భయపడటం ఎందుకు? ఏయ్ డీసీపీ, ఆడు నన్ను కొట్టలే, చూసావా
నీ చేతిలో దెబ్బలు తిని కూడా నిన్న సపోర్ట్ చేస్తున్నారు. అంత మంచి ఆయన ఎలా కొట్టగలిగావయ్యా? నేను లాయర్ దగ్గరికి వెళ్ళాలి, బెయిల్ తెచ్చుకోవాలి. బెయిల్ రాకపోతే జైలు కూడా వెళ్ళాలి. నీకు జైలు భవన్ సరదా కొట్టే డీసీపీని కొట్టావు, నన్ను కొట్టావట. రవి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కృష్ణవేణి, ఇక్కడ పరిస్థితి కొంచెం అయోమయంగా ఉందని కూడా చెప్పొచ్చు. అతని అనుచరులు ఇక్కడ అందుబాటులో లేరు. భార్య అయితే మాత్రం నోరు తెరవట్లేదు. కృష్ణ, రవి బోనాల శంకర్ ని ఎక్కడ కొట్టారో ఎలా కొట్టారో చెప్పగలరా? అది చెప్పాలంటే బోనాల శంకర్ ని ప్రత్యక్షంగా కలుసుకోవాలి. బట్ ఆయన ఇంట్లో ఉన్నారని కొంతమంది లేరు, ఎక్కడికో అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయారని చెప్పుకుంటున్నారు. కృష్ణవేణి, ఏయ్ డీసీపీ, చెప్పు ఆయన ఇక్కడ ఉన్నారని. ఒకవేళ మళ్ళీ బోనాల శంకర్ కనబడితే అతన్ని మళ్ళీ కొట్టే అవకాశం ఉందా? కొట్టే ఉద్దేశం అంతగా లేకపోయినా కూడా మళ్ళీ కొడితే బాగుంటుంది అనుకుంటున్నా. ఇవన్నీ ఎవడు ముట్టిస్తుండ్రా? ఏ టీవీ రాకి ఇది? ఎల్జీ ఫ్లాట్రా టీవీ అన్న, మస్త్ కలర్ వస్తుంది, మా ఇంట్లో కూడా పెట్టినా. అరే చూప్, రవి ఒక ఎమ్మెల్యే ఉండి ఆయన అలా గోడ దూకి పారిపోవడంపై స్పందన ఏంటి? గోడ దూకి రావటం ఏంటి సార్? నేను గోడ దూకి వచ్చుడేందయ్యా, గాడిలో వచ్చినా. రవి, ఒకవేళ ఆ కుర్రాడు వచ్చి మళ్ళీ కొడతాడేమో, నువ్వు అక్కడే ఉండు. ఆ కుర్రాడు వచ్చి కొట్టగానే ఫోన్ కొట్టు. ఉండే కొద్ది మనసులో బాధ ఎక్కువవుతుంది. త్వరగా అరెస్ట్ చేయండి సార్. ఏందయ్యా నిన్ను అరెస్ట్ చేశాడు? ఏందన్న ఇందాక నుంచి అరెస్ట్ చేయాలి అంటే ఊరుకుంటున్నావు? ఓ సారు, ఆ లోపల ఒక్కల్ని చేయి. వాడు లోపలేస్తా నన్ను కొట్టట్రా. ఇదిగో నువ్వు నన్ను కొట్టలే, నీకు నాకు ఏ గొడవ లేదు. నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. నువ్వు నన్ను చూడలే, నేను నిన్ను చూడలే. సార్, ఇదిగో డీసీపీ, నన్ను కొట్టడం కాదు కదా, తాకను కూడా తాకలే. సరే, ఆయనే కొట్టలేదని చెప్తున్నారుగా, నువ్వు వెళ్ళొచ్చు. మీ ఇష్టం. ఈ విషయం ఇంతటితో మర్చిపోవాలి. ఇంకెప్పుడు ఎక్కడ ఎవరు వాగద్దు. నన్ను కొట్టలే. అన్నా, నిన్ను ఎవడు కొట్టాడో చెప్పానా? నీకోసం నా ప్రాణాలని ఇస్తానన్నా. నన్నెవరు కొట్టలే. మీకు దండం పెడతారు. బాబా, ఏంటి బాబు ఇది? గాడే ఆ గింత పొలడు నేను చెప్తా కూడా కొట్టిండా. అతను చెప్తా ఎప్పుడు ఎక్కడ కొట్టాడు సార్? అబ్బాయి, ఏం లేదు బాయా, ఆ గింత పొలడు మా బావని చెప్తా. ఆగ్రహం, గాడు కొట్టే లేదంటే నువ్వు చెప్పు యాడ్ చేస్తావేంద్రా? పబ్లిక్ చెప్పుకుంటారు బాబా. పబ్లిక్ టాక్ లేదు, ఏం లేదు. అల్లా బా, అల్లుడు అమెరికా. హలో మామా, గారెవడో షార్ మార్తాను బట్టలు ఊడదీసి బురదలో బొల్లించి బొల్లించి కొట్టినాడా? నిజమేనా? ఈడు శానా యాడ్ చేసిండ్రా, ఎవడు చెప్పుండో? ఇంటర్నెట్ లో చూసినా మామా. నా హెల్ప్ గిట్ల ఏమైనా కావాలా? ఏయ్, ఏది పడితే చూసి ఎప్పుడు పడితే ఫోన్ చేయకో. గదే హెల్ప్. ఏయ్ పడక, ఏదిరా ఈ పరేషాన. ఒంగోలు వెంకట ఎమ్మెల్యే. హలో, నన్ను ఎవడు కొట్టలే. నన్ను కొట్టలే, నన్ను ఎవడు కొడతాడు అయ్యా? నన్ను కొట్టలే. అయ్యో, నన్ను ఎవడు కొట్టలే. అరే, నన్ను కొట్టలేదయ్యా. ఏయ్, ఈ ఫోన్ కాదు, ఏం ఫోన్ కూడా తీసుకోద్దాం. నేను లేనని చెప్పు. గట్టనే బా. అల్లా, అయితే అయిందయ్యా, అయితే అయింది. అవ్వయ్యా, చెప్పుతో కొట్టిండను ఒకడు, కాలుతో నిండు ఒకడు, కరత కొట్టినాడు ఒకడు. నీకెందుకయ్యా? చేసుకో, చేస్తావా? మంచిగా చెప్పిన బాబు. ఎక్కడి నుంచి? పార్టీ ఆఫీస్ నుంచి బావా. నేను సస్పెండ్ చేస్తున్నామంటే చేసుకోపోవా అన్నా. బండ్లు తీయండి. అల్లా, ఏ టీవీ ఆడుకుంటారు, ఆడుకుంటారు. అరే, నేను లేకపోవటం ఏంది అయ్యా? నేనున్నా. మా బావని పిచ్చి కొట్టుడు కొట్టిండు. ఇగో నా పేరు లీక్ చేయకుండ్రి. ఎవడ్రా 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 నన్ను పార్టీని సస్పెండ్ చేశారు? శంకర్, ముందు మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. చిన్న కుర్రాడి చేతిలో చెప్పు దెబ్బలు తిన్నా నీకింకా బుద్ధి రాలేదు. పార్టీ ప్రతిష్ట నీ మూలంగా దిగజారిపోతోంది, అందుకే నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నావు. అమ్మ తోడుగా పోరాడను కొట్లే. అది చెప్పాల్సింది నువ్వు కాదు, ఆ కుర్రాడు. ఎమ్మెల్యే బోనాల శంకర్ కొట్టారని వార్తలు వచ్చాయి. ఆయనేమో కొట్టలేదంటున్నారు, పబ్లిక్ ఏమో కొట్టారంటున్నారు. దానికి మీరేమంటారు? ఒకరే కొట్టారా, గ్యాంగ్ తో కొట్టారా, కర్రతో కొట్టారా, కాల్తో కొట్టారా, అసలు ఎందుకు కొట్టారు సార్? అసలు బోనాల శంకర్ ని ఎందుకు టార్గెట్ చేసుకున్నారో చెప్తే మేము రాసుకుంటాం సార్. ముందే చెప్తే లైవ్ టెలికాస్ట్ చేస్తాం సార్. నో కామెంట్స్. గదంత డేంజర్ డైలాగ్ తెలుసా? ఏంది బావా, నో కామెంట్ అంటే గంత డేంజరా? నో కామెంట్, ఖండిస్తున్నాను. చట్టం తరపని తాను చేసుకుపోతుంది. ఇవన్నీ గంత డేంజర్, పాలిటీషియన్ నా కెరకురా. బాపు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వాడిని వేసిద్దాం. వాడిని వేసుడు కాదురా, వాడి వైపు సీరియస్ గా చూసినా పబ్లిక్ నిజంగా నన్ను ఆడు కొట్టిండు అనుకుంటారు. పెనిమిటి జర లోపల పనుందిరా, రావే. ఏంది ఏంది గడి పెడుతుంది ఇప్పుడా? ఇప్పుడు నన్ను ఆపేవనుకో, నే మస్తు బాధపడాలి. మూడుండక్కర్లే, ఇప్పుడు ఎంత టెన్షన్ లో ఉన్నా. టెన్షన్ పోగొట్టనీకేగా నేనుండాది.
ఇదేందే? ఇగో ఆ పారుడు ఆడాడుకుంటున్నాడో చెప్పయ్యా, ఏడేడుగా కాపురం పెడతా. చూడయ్యా నా దగ్గర సిగ్గెందుకు? నిజం చెప్పు, ఆడాడు కొట్టుండో? ఎవరు నమ్మరేందే, సింహం లాంటి నన్నెవడు కొడతాడా? ఎందుకయ్యా పబ్లిక్ అంత గట్ల చెప్తుండ్రు? నా కర్మే. కాదయ్యా, దీనికి అంతటికీ కారణం నీకు మొక్కుంది కదా, గా ఎంకన్న బాబు దగ్గరకు పోయి మొక్కు తీర్చుకోవయ్యా, నీకన్నీ తీరిపోతాయి. సారే ఎంకన్నా, నీ కాడి కొత్తను, నేను వచ్చింది ఎవరికి తెలియని బాక, నన్నెవడు కొట్టలేదు సారే. అరే బామ్మర్ది, మా బావసుడు తప్పుకోవా, ఇంకో బావే ఉండరా, మా బావసుడు, అరే నేనే కదరా బావ, నీకు గుండుది మా బావగా, అరే చూప్, మొక్కురా సామి మొక్కు పదండి. ఏం మీరంతా వచ్చిండ్రు, పిఎం వస్తుందా, సీఎం పోతుందా? లేదు సార్, మీ విషయంలో ఏదో జరిగిందని విన్నావు, అది తెలుసుకోవడానికి వచ్చాం. జరిగిందా? ఏందిరా, మళ్ళేం జరిగింది? ఎమ్మెల్యే కూడా నన్ను బర్త్రప్ చేసిండ్రా? అదే సార్, ఆ చిన్న మీకు సగం గుండు కొట్టిస్తే మీరు పూర్తి గుండు కొట్టించుకున్నారు కదా. అసలు ఆ కుర్రాడు గురించి మీరేమనుకుంటున్నారు? ఇంత చేసినా మీరు ఎందుకు కామ్గా ఉన్నారు? మరి మీ గుండె ఎవరు చేయించారు? అమ్మ తోడు, నా గుండు నేనే గీయించుకున్నా. వెంకటేశ్వర సమ్మక్కు గా పోరడికి దీనికి ఏం సంబంధం లేదు అని పెద్ద అక్షరాలతో రాయండి. మీరేం రాస్తారు రాసుకోండి, మీరేం చెప్తారో చెప్పుకోండి, మీరేం టెలికాస్ట్ చేస్తారో చేసుకోండి, ఇంతకంటే ఏం చేయబోతారు నా గుండు. అన్నా మేమందరం మస్తు ఫీల్ అవుతున్నామన్నా. దేనికిరా, ఇన్నేళ్ల నుంచి నీ దగ్గర నమ్మకంగా పనిచేస్తుంటే నువ్వు మమ్మల్ని నమ్ముతలేవన్నా. ఇప్పుడు ఏమైందిరా? ఏం చెప్పాలన్నా, ఆ నిన్ను కొట్టినా ఆ నీ గుండు గీకినా మాకు చెప్తలేవన్నా, మాకన్నా ముందు కొట్టలేదురా, టీవీలలో చూపిస్తున్నా, ఫైట్ చేసుకుంటున్నా, వాడు ఒట్టిగా ప్రచారం చేస్తుంటారా? మా దగ్గర బాణం ఇస్తామన్నా. బామ్మర్ది ఏది బావా, నీ బామ్మర్దిని కాబట్టి నేను నీకు డీటెయిల్ గా చెప్పుకోలేకపోతున్నా బావా. బయట మాకు అసలు ఇచ్చత లేనే లేదు బావా, నీ పేరు చెప్పినా మా ముఖం ఎవడు చూడలేదు బావా. ఇప్పుడు ఏమైందిరా? అసలు నిన్ను కొట్టుడేందో, ముందు గీసుడేందో, ప్రచారంరా, గిన్ని పేపర్లలో ఒచ్చుడేందో, పబ్లిక్ లకి ప్రచారం ఏందో, నువ్వు ఇట్లా గమ్మున ఉండుడేందో, ఆ తెలిసిపోయిందిరా బావా, తెలిసిపోయింది ఎంత తెలిసిపోయిందిరా బావా. నిన్ను కాదురా, ఆడు దమాక్ తో నీ నా ఇజ్జత్ మీద ఆడుకుంటున్నాడురా. అన్ని ఏం చేద్దాం, వేసేద్దామా? ఆడు ఇప్పుడు పబ్లిక్ ఫిగర్ వేయలేము. మరి కాంప్రమైజ్ పిలవరా, ములాఖాత్ అరేంజ్ చెయ్యి. ఇగో ఆడు పోరగాడు, ములాఖాత్ ఎట్టుండాలి, ఎట్టుండాలి, మన స్టైల్. ఇన్నారా, ఏ ఇన్నారా, నన్ను కొట్టలేదని చెప్పిండు, నన్ను కొట్టలేదని చెప్పిండు, నాకు గుండు గీయలేదని చెప్పిండు. రేయ్ నేను చెప్తే నమ్మినారా మీరు? ఏమైందిరా? గది నువ్వు చెప్పాలి, పాటలు పాడుతున్నావు, ఎగురుతున్నావు, పిచ్చి సూపులు చూస్తున్నావు, ఏదేదో చేస్తున్నావు. అరే ఏమైంది బావా? ఆడరాలే, డాన్స్ చేయలే, నన్ను కొట్టలేదని చెప్పలే, గాన్ని ఇంకా మనం పిలవనేలే, ఇప్పుడు పిలుస్తాం. సరే వస్తాడు, చెప్తాడు. నర్సింగ్ అన్నా మంచి పోర్న్ అరేంజ్ చేయి. పోరెందుకు బావా? పోరడు కదా, ఉసిగొలుపుదాం, మంచిగుంటది కదా. బోనాల శంకర్, ఇప్పటి సంది పబ్లిక్ బ్రోకర్ శంకర్ అంటావు. వద్రా వద్రా, మామూలు ములాఖాత్, మామూలు ములాఖాత్ రా, పిలవండి. మంచిగా ఉన్నావా? సింహం లెక్కుండేటోడు గిడి దెబ్బకి చివరికి సిట్టులకు లాగా అయిపోయాడు. ఇక తమ్మే, నువ్వు నన్ను కొట్టలేదు కదా, ఈయన కొడుకులే తమ్మి నన్ను పరేషన్ చేసేది. ఈ కొడుకులే గిట్ట లీక్ చేయకపోతే నేను తుమ్మినా దగ్గినా బయటకెంట తిరుగుతుంది. హలో అన్న, మాట్లాడుకుంటారు? ఎవరు రాదే, మళ్ళీ చేస్తాను. ఎవరు రాదే, ఎవరికి రా ఫోను, ఎడక పంట ఉండేది, లీక్ ఇచ్చేది అన్న, తీయరా ఫోను, అందరు ఫోన్ చేయరా, తీయరా ఫోన్, ఇప్పటికెళ్ళి ఎవడతానన్న ఫోన్లు ఎన్ను కనిపిస్తే మెడకాయలు పిసుకుతా. మ్యాటర్ మ్యాటర్ కిరా, అదిగా తమ్మే, నిజంగా నువ్వు నన్ను కొట్టలేదు కదా. ఆ మాట ఎప్పుడైనా ఇక్కడైనా నేను చెప్పానా? పోనీ నువ్వు విన్నావా? గదే అమ్మ తోడు నువ్వు నన్ను కొట్టలేదని నేను చెప్తాను, నన్ను ఎవరు నమ్మట్లే.
ఒక్కసారి పబ్లిక్లో చెప్పారా? అదే బలి అవమానంగా ఉంది. ప్లీజ్ నేనెందుకు చెప్పాలి? ఓహో నువ్వు గట్లొచ్చినావు, నువ్వు నన్ను కొట్టలేదని నువ్వు చెప్పనీకి. ఆ టీవీ ఈ టీవీ మా టీవీ మీ టీవీ టీవీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అన్ని టీవీలు వచ్చినాయా? అన్ని పేపర్లలో వచ్చిండ్రా. అమెరికాలో అల్లుడు చూసే టీవీ ఏది? గీదన్నా అది కూడా వచ్చిందా? వచ్చింది. రావడం కాదు, ఆయనకి ఫోన్ చేసి టీవీ చాలు చేయమని చెప్పు. ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పినవన్నా? చెప్పినారా? చెప్పినా. అసెంబ్లీలో చెప్పినారా? పార్టీ ఆఫీస్ చెప్పినా? పై కమిటీ అదిరిపోవాలి. ముందే చెప్పినా. లైవే కదా చెప్తామే. నిజం తెలియకి పబ్లిక్ ఎగబడుతుండ్రు. నువ్వు నన్ను కొట్టావా? కొట్టలేదు. గది ఇన్నారా ఇన్నారా? నన్ను ఎవరు కొట్టలే. నువ్వు నా గుండు గీయించినావా? లేదు. గది ఇన్నారా ఇన్నారా? మొక్కని చెప్తే ఇన్నారా? మెట్టు మెట్టుకి బొట్టు పెట్టి కొండపైకి ఎక్కి నేనే కొట్టించుకున్నాను ఆ గుండు. అన్నా వాడి చేష్టలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా? అసలు నీకు స్టీవ్ నెత్తులు ఉందా? కడుపు కనదన్నా? గడ్డి తింటావా? మడి జన్మెత్తావా? పశు జన్మెత్తావా? అరే విపాసం మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్.